హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్ పై మెరుపులు దాడులు నిర్వహించారు. ఇక పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది యువతి యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఈ రేవ్ పార్టీలో రాహుల్ సింపుల్ గంజ్ కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. 39 మంది యువతి యువకులను ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ రేవ్ పార్టీలో సింపుల్ సింగర్ రాహుల్ సింప్లీగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పబ్ లో పట్టుబడిన వారిని పోలీసులు కౌన్సిలింగ్లు ఇచ్చి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఫుడింగ్ ఇన్ మింగ్ పబ్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్ పై మెరుపులు దాడులు నిర్వహించారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది యువతి యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఈ రేవ్ పార్టీలో రాహుల్ సింప్లీగంజ్ కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. 39 మంది యువతి యువకులను ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ కూడా వాడినట్లు తెలుస్తోంది. సింగర్ రాహుల్ సింప్లీగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు తెలుస్తుంది. పలువురు ప్రముఖుల పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పబ్ లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసులు ఇచ్చి విడిచిపెడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఫుడింగ్ ఇన్ మింగ్ పబ్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు. We'll be right back.
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్బుపై బెర్పులు దాడులు నిర్వహించారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రేవ్ పార్టీలో రాహుల్ సింప్లిగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. 39 మంది యువతులను ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్, కొకైన్ వాడినట్లు కూడా తెలుస్తుంది.